పెన్షన్లలో రాలేదు అంటే అన్ఫ్రీజ్ చేయాలి. అన్ఫ్రీజ్ చేసిన దానిలో కొత్త ఐడి రెజనరేట్ కావాలి. ఒకవేళ అలా కాకపోయి ఉంటే దాన్ని లాంగ్ పెండింగ్లో రైట్ చేయాలి. ఒక సర్టెన్ ప్రోటోకాల్ ఉంది. ఏం చేద్దామని మనం పెడుతున్నాం. పోనీ మిమ్మల్ని ఏమైనా ఇనెలిజిబుల్ చేయాలంటే ఇనెలిజిబుల్ మీరు చెప్పినా చేసినా కానీ కాదు. ఒకరికి ఒక్కొక్కటికి ఒక సమస్య తీరుస్తానే దానికి సంబంధించిన ఎలిజిబుల్ ఉండేదని చెప్పాల. వాలంటీర్లు మొత్తం ఎంతమంది ఇక్కడ? ఈ ఊరికి నలుగురు ఉన్నారు. మొత్తం వాలంటీర్లు ఎంతమంది? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? రేగడి పల్లెలు రాలేదా? మొత్తం అందరు ఉన్నారా? సెలవులు ఏమైనా ఉన్నారా అంటున్నా. 12 మంది ఉంటే చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నలుగురు ఉన్నారు. ముచ్చిరామోలు రాలేదు? సీతారాం పల్లెలు రాలేదు? రేగడి పల్లెలు రాలేదా? మీతో వాళ్ళు ఎక్కడ పోయినారు? రేగడి పల్లె ఎంతమంది ఉండేది? పిల్లోడైతే ఊర్లో లేడు. మీతో వాళ్ళు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? సెక్రటరీ గారు ఎన్ని ఉన్నాయి ఖాళీ? ఎక్కడ ముచ్చిరాంలో ఇప్పుడు ఒకటి ఖాళీ ఉంది. మీతో వాళ్ళు ఎందుకు రాలేదు? మళ్ళీ ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం ఉండు మా. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతాను, నీ తరపునే మాట్లాడతాను. వాలంటీర్ వ్యవస్థ ఉందో? ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు మా, ఒక నిమిషం ఉండు. ఏ నీకు చెప్తే అర్థం కదా, ఒకసారి చెప్తే ఇంటా. నీ తరపునే కదా నేను మాట్లాడుతుండేది, నీ తరపునే కదా మాట్లాడుతుండేది. ఏ వాలంటీర్ తరపున మాట్లాడుతానా? ఏం జరుగుతుంది నాకు అర్థం కావటంలా. ఏ అర్చాదు, ఏ అన్నీ ఉండు నాన్న సమయం ఇడిగిన ముందుగా చెప్తా. మీతో వాళ్ళు ఎంత గాడిదలు కాస్తున్నారా? ప్రోగ్రామ్ అఫీషియల్గానే జరుగుతుంది కదా. ఎండి గారు ఎవరో రాలేదు, అందరినీ తీసేసేయండి. ఎవరో రాలేదు, అందరినీ తీసేసేయండి. ఇంకా ఈ ఈ జూలైలో మనకు పెన్షన్లు ఇవ్వాలి. ఈ జూలైలో పెన్షన్లు ఇవ్వాలి. ఈ టైంలో కూడా ఇంకా పెన్షన్లు రాలేదు, పెన్షన్లు రాలేదు అంటే ఇంకేం చెప్పుకోవాలో మనము. మీరు ఇక్కడ చేస్తా అంటారు, ఓ 6 నెలలు అయిపోతాను, 2 నెలలు అయిపోతే ప్రొఫెషన్ అయిపోతాను, ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోతారు. వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పుకోవాలా? గవర్నమెంటు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, దాని ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి చేయమనింది. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్ చేయడానికి మేము ఏం చేయాలా? వీళ్ళిద్దరు కూడా ఛార్జ్ మేము ఇవ్వండి. ఆ ప్రొవైడర్ డిక్లేర్ దానిలో కూడా పంపించండి. వీళ్ళు లెట్ దెమ్ లెర్న్, ముందు నేర్చుకోండి మా. చదువు నేర్చుకుంటే 10 మందికి చెప్పేకైతుంటుంది. వ్యవస్థలో ఏం జరుగుతుందో కూడా తెలియకపోతే ఎట్లా? యువర్ నాశనం చేయడానికి నేను ఆల్వేస్ ఐ ఇన్సిస్ట్, ఒక ఉద్యోగ తప్పిదం వల్ల, ఒక మనిషి తప్పిదం వల్ల 100 మంది బాధపడకూడదు అని. ఉద్యోగం చేసేది కేవలం జీతాల కోసమే కదా. దిస్ ఈజ్ సర్వీస్ ఓరియంటెడ్ కదా. మనం చేసే తప్పిదం వల్ల 10 మంది ఎఫెక్ట్ అవుతున్నారు కదా. ఏం చేయడానికి ఉండేది? బోత్ ఇద్దరికి, నో డిజిటల్ అసిస్టెంట్కి ఇద్దరికి. నాకు చేసి వాట్సాప్ పెట్టండి.